సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 74వ వార్షికోత్సవ సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మీకు తెలుసు, భారతదేశం స్వాతంత్రం పొందాలని 47 ఆగస్టు 15 వస్తే తెలంగాణ నిజాం నవాబు భారతదేశంలో విలీనం కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంటే అప్పటికే నాయకత్వం పోరాడి పోరాడుతున్న నాయకత్వం కాంగ్రెస్ నారాయణ రెడ్డి కొత్త రెడ్డి పక్షం వహించిన నాయకత్వాన సాయుధ రైతాంగ పోరాటం చూపించిన రోజు సెప్టెంబర్ 11వ తేదీన సాయుధ పోరాటం చూపించి నిజాం నవాబుని సాయుధ పోరాటం ద్వారా ప్రత్యేకలు తాలగట్టారని పిలిపించడం జరిగింది. ఆ పిలుపుని అనుకొని లక్షలాది మంది ఉంటాము తెలంగాణలో లక్షలాది మంది పోరాటం పాల్గొనే పరిస్థితి చూశాం. తర్వాత హైదరాబాదు వరకే పరిమితమై తెలంగాణ మొత్తం విముక్తి చేసి 4000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చూసి నిజాం నవాబు అక్కడ కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్తో తుమ్మక్కై రాజీ పడి అక్కడ సరెండర్ కావడం జరిగింది. తర్వాత ఇండియన్ సైన్యాలు వచ్చిన తర్వాత తెలంగాణ పోరాటంలో పాల్గొనేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను ఉచ్చకోత కోసి 4500 మంది ప్రాణాలు కలిగిస్తున్నటువంటి అలాంటి పోరాటాన్ని మనం చేసుకుంటూ ఏదైతే ఆ పోరాటంలో అమరలేయారో ఆ పోరాటం నాయకత్వం ఇచ్చారో తర్వాత స్మరించుకొని ఈ సందర్భంగా ఒకసారి అంకితమై వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వచ్చే కాలంలో జరిగే పోరాటాల్లో ఆ నాయకులు చేసినట్టు వీరోచ త్యాగాలను మనం చేసుకొని ఈ సందర్భంగా వారికి అంకితం అవుతామని చెప్పి దేశంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పోరాటాలు ప్రజా వ్యతిరేక విధాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సిద్ధంగా కావాలని చెప్పి అదేవిధంగా ఏదైతే 1948 ఆగస్టు 15 భారతదేశం విలీనమైందో తెలంగాణ రాష్ట్రం అది దాన్ని అధికారికంగా నిర్వహించాలని మనం డిమాండ్ చేస్తాను. ఆ రోజున తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు తెలంగాణ సైన్య పోరాట దినోత్సవాన్ని విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పటికీ కర్ణాటకలో కానీ మహారాష్ట్ర జిల్లాలో ఏదైతే ఆ రోజున విలీనమయ్యాయో తెలంగాణ రాష్ట్రాలు ఉన్న తర్వాత భారతదేశం విలీనమైనటువంటి కర్ణాటక జిల్లాలు కానీ మహారాష్ట్ర జిల్లాలు కానీ ఈ సెప్టెంబర్ 17వ తేదీన 1948 అధికారికంగా విలీనం